नमस्ते तेलंगाना, वेलकम टू टी न्यूज़, नेनु कविता, मुंदुगा हेडलाइंस। कासेपट्लो बीहार पर्यटनकु सीएम केसीआर, देशानिकि प्रत्यामनाय मार्गं चूपेला अडुगुलु। ग्रूप टू ग्रूप थ्री उद्योगालकु आर्थिक शाख अनुमति, टीएसपीएससी द्वारा 2900कु पैगा पोस्टुल भर्ती। దేశమంతా కొలుగుదీరుతున్న వినాయకుడు కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతికి పూజలు। బాలికలను రేప్ చేసిన స్వామీజీపై నోరెత్తరేందుకు ఓట్లు పోతాయని కర్ణాటక సర్కార్ భయమన్న బీజేపీ ఎంపీ। ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగి ఏడాది, నేడు జాతీయ సెలవు దినంగా ప్రకటించిన తాలిబన్ సర్కార్। కబడేశుదాం ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారిగా 50 అడుగుల పంచముఖ మహాలక్ష్మి మట్టి గణపతి కొలువుదీరింది। ఒకవైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, మరోవైపు త్రిశక్తి గాయత్రి మహాదేవితో కలిసి ఏకదంతుడు దర్శనమిస్తున్నారు। కాసేపట్లో భారీ గణనాథుడికి పూజలు నిర్వహించనున్నారు। తొలి పూజకు గవర్నర్ తమిళసై, మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు। అటు నిత్య పూజలు అందుకుంటున్న మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు। ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు। ఖైరతాబాద్ మహా గణపతికి కాసేపట్లో పూజలు నిర్వహించనున్నారు। అక్కడి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు। ఉదయ్ చెప్పండి, ఖైరతాబాద్ మహా గణపతి పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలు కానున్నాయి? అక్కడ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని ఉదయం నుంచి కూడా భక్తులు దర్శించుకుంటున్నారు। ఏదైతే వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, అటు జిహెచ్ఎంసి అధికారులు, పోలీస్ అధికారులు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో కూడా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు। ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। ఇక్కడ పూజ ఏ టైంకి ప్రారంభమవుతుంది, ఎవరెవరు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు అనే విషయాలు వారితో మాట్లాడి తెలుసుకున్నాం। అలా చెప్పండి, పూజ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు? అందరికీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। పంచముఖ మహాగణపతి ఈ సంవత్సరంలో కని విని ఎరగని రీతిలో ఖైరతాబాద్ కైలాసంలో మట్టి వినాయకుడు చరిత్రలో లేనటువంటి విధంగా ఈరోజు వేసిన నిర్మించబడ్డది। అదేవిధంగా ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా మొదటి పూజ పద్మశాలి వారు జంజంతో స్టార్ట్ చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా మన గవర్నర్ గారు, తెలంగాణ గవర్నర్ గారు రావడం కూడా జరుగుతుంది। అదేవిధంగా ఈ యొక్క గణపతి ప్రత్యేకతలు ఏంటంటే, ఈ యొక్క మహాగణపతి యావత్ భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో కోరికలు తీర్చే వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అని ప్రతి ఒక్క భక్తుడు మనసులో నమ్ముకునే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు। ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశస్తులు కాకుండా విదేశస్తులు కూడా ఈ యొక్క భగవంతుని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి 11 రోజులలో ఈ యొక్క మహాగణపతిని దర్శనం చేసుకుంటారు। అదేవిధంగా మేము భక్తులకు ఎటువంటి హాని కలగకుండా అంబులెన్స్ కానివ్వండి, బార్కెళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కటి మేము సదుపాయాలు, ప్రతి ఒక్కటి పోలీసు వారు కూడా ప్రతి నిమిషము వాళ్ళు కరిసంగంలో ఉండేటట్టుగా ఈ యొక్క సీసీ కెమెరాలు దాదాపుగా చాలా సీసీ కెమెరాలు వాళ్ళు అందుబాటులో ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది। మీరు చూసినట్టయితే ఇక్కడ ఐమాక్స్ నుండి, ఇక్కడ రైల్వే గేట్ నుండి, ఇక్కడ ముందర నుండి కూడా మేము దారి ఏర్పాటు చేయడం జరిగింది। అనగా చెప్పండి, ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పద్మశాలి తరపు నుంచి కూడా జంజం కూడా ఖైరతాబాద్ గణనాథుడు కూడా సమర్పిస్తున్నారు, ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమర్పిస్తున్నారు, కానీ ఈ సంవత్సరం మాకు మేము కళాకారుల తరపున వచ్చిన వాటికి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన భాష సంస్కృతి శాఖ సంచాలకులు, డైరెక్టరు మామిడి హరికృష్ణ గారికి మరియు అందరి తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క కళాకారుల తరఫున కృతజ్ఞతలు। ఈ ఇలాంటి అవకాశం మాకు కల్పించిన చాలా అదృష్టం, ఎందుకంటే ఇంత పెద్ద గణేష్ దగ్గర, ఈ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర మాలాంటి కళాకారులకు కల్పించిన అవకాశం కల్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం। ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క కళాకారులతో పాటు మేము సంప్రదాయంగా తీసుకొని ఆహ్వానంగా ఇప్పుడు ఆ జంజాన్ని, గణపతి యొక్క జంజాన్ని కళాకారులతో ఆహ్వానంగా తీసుకొని వచ్చేసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది। మరీ కూడా ముందు ముందు కూడా మాకు ఈ యొక్క దేవుని ఆశీస్సులు ఉండి మాకులా మా కళాకారులందరి ప్రతి ఏటా చల్లగా చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। ముందు ముందు కూడా మాకు అవకాశాలు కలగాలని కూడా మంచిగా భగవంతుని కోరుకుంటున్నాము। గురుగారు చెప్పండి, ఖైరతాబాద్ మహాగణపతి కూడా ఇప్పటికే ఎంతో విశిష్టత కలిగి ఉంది, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ఉన్నా ప్రభుత్వ తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా చెప్పేస్తున్నారు, ఎట్లా? 33 కోట్ల దేవతలకు మొదటి దేవుడు గణపతి, సర్వ విఘ్నాలను నివారించే శక్తి ఉన్నటువంటి గాణాపక్ష శక్తి జగత్తుకు అపేక్షమాణం, తదేవ లగ్నం సుదినంత దేవ, తారాబలం చంద్రబలంత దేవ, విద్యాబలం దైవబలంత దేవ,
लक्ष्मीपते स्मरामि विनायक चवती नाडु मोदटिसारी विनायकाय नमः विघ्नराजाय नमः गणाध्यक्षाय नमः भालचंद्राय नमः चेप्पि एदैना बिलवदळं स्वामी पादाल दग्गर पेडिते समस्यमंत कूडा सुखंगा शांतिगा उंडे अवकाशं उंदि। शांतिनि कलिगिंचे देवुडु विनायकुडु, विघ्नानि निवारिंचे देवुडु विनायकुडु। కాబట్టి మనందరం కూడా ఖైరతాబాద్ వినాయకుని ఆరాధించి సర్వ విఘ్నాలను నివారించుకుందాం। శుభం భవతు। రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కొద్దిసేపటి క్రితమే పద్మశాలి సంఘం వారు కూడా ప్రతి ఏటా ఏదైతే గణనాథుడికి జంజం సమర్పిస్తారో ఈ సంవత్సరం కూడా వారు జంజం సమర్పించడం జరిగింది। ఏదైతే మరికాసర్పంట్ల కూడా ఎమ్మెల్సీ ఖైరతాబాద్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దాంతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు కూడా తరలి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఖైరతాబాద్ मुख्यमंत्री केसीआर इवाल बीहार पर्यटन बीहार सीएम नीतीश कुमार तो जातीय राजकीय चर्चा जरपन बीजेपी इतर पार्टी मध्य ऐक्यता समन्वय विषय में एला मुंदुके दानिपै चर्चिंचनुन्नारु। नीतीश तो कलिसि गतंलो प्रकटिंचिन मेरकु गाल्वान लोयलो अमरलैन ऐदुगुरु भारत सैनिकुल कुटुंबालकु 10 लक्षल चोप्पुन परिहारं अंदजेयनुन्नारु। मरोवैपु सिकंद्राबाद टिंबर डिपोलो जरिगिन अग्नि प्रमादंलो प्राणालु कोल्पोयिन 12 मंदि बीहार कार्मिकुल कुटुंबालकु 5 लक्षल चोप्पुन परिहारं इव्वनुन्नारु। मुख्यमंत्री केसीआर बीहार पर्यटन को వెళ్ళనున్నారు। ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారు। పట్నా బయలుదేరి వెళ్ళే సీఎం కేసీఆర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ తో భేటీ కానున్నారు। అనంతరం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన 5 సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు। మరోవైపు ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు కూడా 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు। అనంతరం నితీష్ ఆహ్వానం మేరకు ఆయన అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేయనున్నారు। అటు జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఇతర పార్టీల మధ్య ఐక్యత సమన్వయం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సీఎం కేసీఆర్ నితీష్ చర్చించనున్నారు। జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్తున్నందున కలిసి వచ్చే పార్టీలతో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు సీఎం కేసీఆర్। జాతీయ స్థాయిలోనూ బీజేపీ పార్టీని ఢీకొట్టాలని సీఎం నిర్ణయించుకున్నారు। ఎన్నికల రాజకీయాల్లోనూ రైతుల కీలక పాత్ర పోషించాలని, రైతు నాయకులు చట్టసభల్లోకి రావాలని ఇటీవల తనను కలిసిన 26 రాష్ట్రాల రైతు నాయకులకు సీఎం కేసీఆర్ సూచించారు। ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులు జాతీయ స్థాయి పోరాటానికి రాజకీయానికి కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరారు। ఈ నేపథ్యంలో ఇటీవలే బీజేపీతో బంధం తెచ్చుకొని తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని సర్కార్ ఏర్పాటు చేసిన నితీష్తో చర్చలు జరపనున్నారు। సెప్టెంబర్ 3వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది। మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు। ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారు, నిర్వహణ తైతర అంశాలపై చర్చించనున్నారు। సెప్టెంబర్ 3వ తేదీ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు। టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొననున్నారు। ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు। రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది। ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా మరో 2910 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। కొత్త పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది। దీంతో నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ వేటలో నిమగ్నమయ్యారు। నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పండుగ కానుక అందించింది। టీఎస్పీఎస్సీ ద్వారా మరో 2910 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది। దీనికి సంబంధించిన 11 జీవోలను విడుదల చేసింది। దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు అనుమతి ఇచ్చిన పోస్టుల సంఖ్య 52460కి పెరిగింది। తాజాగా అనుమతించిన 2910 పోస్టులు గ్రూప్ 2 విభాగంలో 663, గ్రూప్ 3 విభాగంలో 1373 పోస్టులు ఉన్నాయి। రాష్ట్రంలో అత్యధిక మంది పోటీ పడే పోస్టులు ఇవే కావటంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి।
రాష్ట్రంలో 91142 ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మార్చి 9వ తేదీన ప్రకటించారు. ఇందులో 80039 పోస్టులు నేరుగా భర్తీ చేస్తుండగా మరో 11130 పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఆ వెంటనే మార్చి 23వ తేదీ నుంచి వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వటం మొదలుపెట్టింది. మొదటి విడతలోనే ఏకంగా 30,000కు పైగా పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో గ్రూప్ 1 కు సంబంధించి 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా దాదాపు 17,000 పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పరీక్షలు కూడా నిర్వహించింది ప్రభుత్వం. దీంతో ఇప్పటి వరకు 7 విడతల్లో 52,460 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసినట్లయింది. అయితే రాష్ట్రంలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఇప్పటికే లక్షల మంది ఉద్యోగార్థులు ఈ పోస్టుల కోసం అహోరాత్రులు కష్టపడి చదువుతున్నారు. ఎంతో మంది కోచింగ్ తీసుకుంటూ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. కొందరు గ్రూప్ 1 పోస్టుల కోసం పోటీ పడుతుండగా మరికొందరు గ్రూప్ 2 గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఇక త్వరలోనే వీటికి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో నిరుద్యోగులు చదువులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో 50,000 మైలురాయిని దాటడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50,000 దాటడం హర్షణీయమన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 52,480 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. మిగతా నోటిఫికేషన్లను త్వరలో విడుదల చేస్తామన్న మంత్రి హరీష్ రావు నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. యూపీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు గంగా యమునా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రయాగ్రాజ్లో గంగా యమునా నదుల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాలు వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వాన్లతో పతనింతిపట్ట, అలప్పజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, కన్నూరు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలు వరదల తాకిడికి చాలుకుడి, పంప, మణిమాల, అచ్చంకోవిల్ నదులు ప్రమాద తీవ్రతను దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కి, లోయర్ పెరియార్, కల్లార్కుట్టి, ఎరట్టయార్, ముజియార్ డ్యాంలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. వరదలు పోటెత్తి చాలా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగి పడుతుండటంతో రాత్రిపూట కొండ ప్రాంతాల్లో ప్రయాణాలను చేయొద్దని సూచించారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో సంభవించి పాకిస్తాన్ కకావికలమైంది. ప్రకృతి విలయానికి వేలాది మంది బలికాగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అన్ని విధాలుగా నష్టపోయిన పాకిస్తాన్ను ఆదుకోవటానికి ముందుకు వస్తున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవటానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించాలని కోరింది. ఇటు భారత్ సైతం ఆహార పదార్థాలను సాయంగా పంపేందుకు ప్లాన్ చేస్తోంది. రష్యా మాజీ అధ్యక్షుడు, సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బాచేవ్ మరిక లేరు. అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల గోర్బాచేవ్ కన్నుమూశారు. యుద్ధం కంటే శాంతి గొప్పదంటూ ప్రచండ యుద్ధాన్ని ముగించిన నేతగా చరిత్రలో నిలిచిపోయి నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు మిఖాయిల్. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఐరోపాను విభజించిన ఇనుప తెరను తొలగించారు. అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించుకుంటూ వచ్చిన అయితే చివరి కాలంలో సోవియట్ యూనియన్ పతనాన్ని నిరోధించడంలో మాత్రం
విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి।